రైట్ ఓకే ఇక ఆఖరిగా వెంకట రెడ్డి గారు ఈ దీంట్లో ఆ రోజు ఇప్పుడు నేను చేయలేదు నాకు సంబంధం లేదు వాళ్ళే చంపారని ఆయన పిటిషన్ వేశారు తప్పలేదు అవినాష్ రెడ్డి గారిని మనమేం తప్పడం కాదు ఆయనకుండే మాక్సిమం ఎఫర్ట్స్ ఆయన పెడతారు నిజంగా ఆయన అమాయకుడైతే దీని నుంచి బయటపడడం కోసం కూడా ట్రై చేస్తారు కానీ ఘటన జరిగిన రోజు తుడిసిందంతా ఇళ్ళే కదా ఈయన సమక్షం ఈయననేమో అసలు ఈయన లేకపోతే ఈయన సమక్షంలో తుడుపుడు కార్యక్రమం జరిగింది ఈయనే కదా సీఏకి ఫోన్ చేసి ఓ నలుగురు కానిస్టేబుల్ పంపి అని చెప్పింది అది సీఏ చెప్పాడు కదా సో ఇవన్నీ ఎలా జరిగాయి ఇవన్నీ వస్తాయి కదా ఇవేమీ లేవు అనుకుంటా నాకు తెలిసి అఫిడవిట్లు అవేం నేను చెప్పలేదు ఈ అసలు ఈ టాపిక్ ఘటన జరిగినప్పుడు తాను ఏం చేశాడు ఎన్ని గంటలకు వెళ్ళాడు ఇవేమీ లేవు అది రాసుకున్నారు పిటిషన్ లో అది రాసుకున్నారు ఎవరు ఫోన్ చేశారు 6:26 కు నేను వెళ్ళానని రాసుకున్నారు మరి వెళ్ళిన తర్వాత మీరు చేసింది ఏంటి అది లేదు మీ సమక్షంలో కాదు ఆ రోజు రక్త మార్గాలు దూర్చింది మరి ఆ రోజు గుండెపోటని మిగతా వాళ్ళు చెప్తుంటే మరి బీయింగ్ ఎంపీ ఇది గుండెపోట కాదు చనిపోయిందని మీరు ఎందుకు చెప్పలేదు ఆ రోజు చెప్పలేదు సో ఈ రోజు వచ్చేసేలేకి మళ్ళీ ఇసి రాజశేఖర రెడ్డి గారు ఎవరు సునీత భర్త గారికి బీటెక్ రవీందర్ రెడ్డి క్లోజ్ అంట ఆయనకి ఒక్కడే క్లోజా ఎటు తిప్పి మేము శుద్ధులము మిగతా వాళ్ళందరూ దొంగలు అన్నట్టుగా తిప్పుతున్నారు తప్పితే అసలు విషయం బయటికి రారు ఇంకోటి భానుప్రకాష్ రెడ్డి అన్న కూడా మీరు అంత భయపడాల్సిన అవసరం లేదు 2021 అక్టోబర్ 26 వచ్చేసిన ఫస్ట్ ఛార్జ్షీటు మళ్ళీ 2021-22 జనవరి 31 సెకండ్ ఛార్జ్షీటు ఈ రెండు ఛార్జ్షీట్లు చూస్తే దస్తగిరి ఫస్ట్ ఛార్జ్షీట్లోనే అప్రూవర్గా మారాడు అవును అప్రూవర్గా మారినప్పుడు మొత్తం చెప్పారు విషయాలు ఇంకా ఏంటి మళ్ళీ శివశంకర్ రెడ్డి గారిని ఏఫ్ఐగా చేరుస్తూ 2022 జనవరి 31 తేదీన ఇంకో సప్లిమెంటరీ ఛార్జ్షీట్ వేశారు అప్పుడే యాడ్ చేయాలి ఇతన్ని A6 కిందనో A7 కిందనో ఇప్పటికి ఇంకా 160 కింద అంటే 160 కింద ఎవరినైనా పిలవచ్చు నిన్ను పిలవచ్చు నన్ను పిలవచ్చు ఆయన్ని పిలవచ్చు ఎవరిని ఏ దారిన పోయే దానైనా పిలవచ్చు ద పర్సన్ హూ హ్యాస్ అక్వెంటెడ్ విత్ ద ఫ్యాక్ట్స్ ఆయనకి మరి ఈయనకు ఒకటేనంటారా ఇప్పుడు సి ఇప్పటికైనా సిబిఐ 3 సంవత్సరాల్లో తేల్చింది అన్డౌటెడ్లీ ఇట్స్ ఎ గుడ్ ప్రోగ్రెస్ నేను కాదన్ను కొన్ని కేసుల్లో ఇంకా ఎక్కువ టైం పడుతుంది చాలా చూసాం దాంతో పోలిస్తే ఫాస్ట్గా అయినట్టే అన్డౌటెడ్లీ దాన్ని ఎవరేం మేము డిస్ప్యూట్ చేయట్లేదు కాకపోతే ఇంత క్లియర్గా అప్రూవర్ అయిన తర్వాత ప్లస్ ఈ రెండు ఛార్జ్షీట్లు ఫైల్ చేసిన తర్వాత వాళ్ళే మొన్న హైకోర్టుకి ఇచ్చిన రిపోర్ట్ చూసిన తర్వాత ఇప్పటికి 160 కింద దేనికి నువ్వు డైరెక్ట్ రెండోది ఈరోజు హైకోర్టు కూడా అడిగింది అసలు వాళ్ళకి హైకోర్టుకు అనుమానం వచ్చింది ఏమని తెలిసిన అవినాష్ రెడ్డి గారు సాక్షినా లేకపోతే అక్యూజ్డ్ అని అడిగింది అంటే లీగల్ నాలెడ్జ్ బేసిక్స్ ఉన్నా కూడా ఆ డౌట్ వస్తుంది అంటే అది సిబిఐ వాళ్ళు కావాలని 160 కింద ఇచ్చారా లేకపోతే పొరపాటు ఇచ్చారా మనకు తెలియదు కానీ ఆ 160 కింద ఇవ్వడం మాత్రం అది వాళ్ళ బలహీనత ఇవాళ అడ్వాంటేజ్ ఇప్పుడు కూడా నేను ఏం బ్లేమ్ చేయట్లేదు భానుప్రకాష్ రెడ్డి ఒకసారి మనం అన్ని యాంగిల్ కృష్ణ గారు పొరపాటు ఏంటి ఒకటి సార్ బలహీనత లేకపోతే హై ప్రొఫైల్ కేసులు కాబట్టి జాగ్రత్త చూస్తుండ్రా లేకపోతే అదర్ సైడ్ ఆఫ్ ద డోర్స్ ఏమైనా ఓపెన్ చేసి పెట్టండి ఒకవేళ ఎవడు ప్రతిపక్షాలు కానీ మీడియా కానీ గొడవ చేయకపోతే ఊరికి అలా పెట్టేసి చూద్దామన్నట్టుగా ఆడుతుండ్రా అన్నిటికి మించి నాకు ఒక శ్రవణ్ కుమార్ గారితో నేను మాత్రం ఒకటి ఏకభవిస్తాను సరే ఇవన్నీ లేఖలు పక్కన పెడితే ఇది కూడా ఒక అస్త్రం దొరికింది బీజేపీకి అంతే కదా ఏది జుట్టును పిలకని అంటారు కదా చేతిలో పెట్టుకుని ఆడించడానికి ఇలాంటి వాళ్ళని ఎన్నుకుంటే మన రాష్ట్ర రాజకీయాలనే మళ్ళీ ఇలాంటి వాళ్ళని మళ్ళీ మనం ఎన్నుకున్నాం ఒక్క నిమిషం అన్న నా అభిప్రాయం నేను చెప్పనివ్వండి నా అభిప్రాయం నేను చెప్పనివ్వండి పెద్ద పెద్ద అస్త్రాలు ఉంటాయి తెలుసు నాకు తెలుసు అది కూడా ప్రజల మద్దతు బాగుంది అన్ని రాజకీయ పార్టీలు ఏంటో మనందరికి తెలుసు అది బీజేపీ అయినా మా పార్టీ అయినా మీ పార్టీ ఇంకో పార్టీ అయినా రాజకీయ పార్టీలు అంటే రాజకీయ పార్టీలే రాజకీయ పార్టీలు అంటే రాజకీయ పార్టీలే నోబడీ ఇస్ ఎక్సెప్షన్ ఇలా ఒక్క నిమిషం అన్న వినండి మీరు ప్లీజ్ వినండి నేనే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఇలాను పిల్లగ చేతిలో పెట్టుకుంటే రేపు ఇలాంటి వాళ్ళు ఎన్నుకుంటే మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు మొన్న సార్ అన్నట్టు మళ్ళీ రేపు కూడా 24 సార్ అనాలి రాష్ట్రం నష్టపోద్ది అంటా నేను అనేది సో ప్రజలను కూడా గమనించాలి ఇలా ఒక్క నిమిషం అన్న ఇది ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్ చెప్తున్నాను మీకు అవసరం లేకపోయినా ఆయన అంటాడన్న మా అలిగేషన్ మాది మీ వివరణ దయచేసి వినండి భానుప్రకాష్ రెడ్డి గారు భానుప్రకాష్ రెడ్డి గారు ఇప్పుడు మోర్ దాన్ సఫిషియెంట్ సీట్లు వచ్చినాయి కాబట్టి ఎలాంటి ఎవరితో అవసరము మీకు లేదు నిజమే అంతవరకు ఓకే ఆయన అంటాడు ఆయనకు అవసరం అది వేరే విషయం కాదు 2024 లో మొత్తానికి మొత్తం తీసుకోండి కాదని కాదు
ఇప్పటికిప్పుడు మీకు అవసరం లేకపోయినా ఆయన వచ్చి కూర్చుంటాడు మీ గడప దగ్గర. ఎవడేం చేస్తాడు మీకు అనలేరు కదా. మీకు పూర్తి మెజారిటీ ఉన్నా కూడా 2014-19 కూడా మీకు పూర్తి మెజారిటీ ఉంది. ఐ కరెక్ట్? ఎవరి మీద ఆధారపడలేదు. అయినా వచ్చినాడు కదా. అయినా మేము ఫైట్ చేసిన మీతో ఆ రోజు టీడీపీ ఎక్కడ రాష్ట్రానికి కావాల్సిన అంశాల్లో మేము రాజీ పడలేదు. ఎందుకంటే క్లీన్గా ఉన్నాం కాబట్టి. ఈరోజు 19 తర్వాత కూడా అదే మెజార్టీ మీకుంది. కానీ ముఖ్యమంత్రి ఫైట్ చేయలేకపోతుండే ఎందుకు? అన్ని బొక్కలే కాబట్టి ఉన్నాయి కాబట్టి. రేపు మళ్ళీ ఇది కూడా ఇంకోటి చేసి పెట్టుకుంటే రేపు కూడా ఫైట్ చేయలేరు. నేను ప్రజలకు అడ్రస్ చేస్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. ఇలాంటి వ్యక్తులను ఎన్నుకుంటే రాష్ట్రం పోతుంది. పొలిటికల్గా బీజేపీ అయినా ఆ స్థానంలో టీడీపీ ఉన్నా కూడా మేము అలాంటి అడ్వాంటేజ్ తీసుకుంటాం. హ్యాపీనా మీకు? కేంద్రంలో టీడీపీ ఉన్నా కూడా అలాంటి అడ్వాంటేజ్ తీసుకోవడానికి వెనకాడదు రాజకీయంగా. హ్యాపీనా మీకు? నేను కూడా వేసుకుంటున్న బ్లేము. కానీ నేను చెప్పేదంటే ఇలాంటి వ్యక్తులను ఎన్నుకుంటే రాజకీయంగా నష్టపోతుంది రాష్ట్రము. దాని విషయంలో మనము అంగీకరించాలి, జాగ్రత్తగా ఉండాలి. మీరు బీజేపీ అని కానీ మీరు పూర్తిగా ఇంకా ఏం చేయలేదంటే అది ఒక డిబేట్ అవుతుంది. జనాలు చూసే వాళ్ళు కూడా నవ్వుకుంటారు. ఎవరు అధికారంలో ఏ రాజకీయ పార్టీలైనా యూజ్ చేసి ప్రత్యర్థుల్ని లేకపోతే ఇంకో రకంగా చేస్తారా? అది ఎవరైనా సార్, నాది బీజేపీ కాంగ్రెస్ టీడీపీ ఇంకొకరా పేరు అవసరంలా ఎనీ పొలిటికల్ పార్టీ. కాకపోతే డిగ్రీస్ ఆఫ్ ఇది ఉంటుంది. అసలు ఈరోజు ఢిల్లీ లిక్కర్ కేసు ఇంత పీస్ అంతా ఏపీలో జరుగుతున్న లిక్కర్ జరుగుతుంది. ఏపీలో ఒక్కడు మాట్లాడటం మరి.